గదరణ గురించి ఎందుకంటే ఇంత సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత నేను ప్రత్యేకంగా చెప్పేది ఉండదు. ఎందుకంటే ఆయన మార్గంలో ఆయన అడుగుజాడల్లో వచ్చిన వాళ్ళమని అనుకునే ఖాయం చేసుకుంటూ అట్లాంటి పరిస్థితి ఉంటుంది. భీనరసింగరావు గారితో గద్దరణ వస్తే మేము ఎక్కువ మాట్లాడి గద్దరణ గురించి చెప్పడం అయితే, ఈ గద్దరణ పరంపర అనేది పాలకురుకు సోమనాథి పద్య సాహిత్యం నుంచి మొదలుకొని కైవార నారాయణ తాత మొదలుకొని వేపురణ దాస్ మొదలుకొని యక్షగాన సాహిత్యం చే 400,000 కాపీలు అల్లిరాని ప్రతులు అమ్ముడవైన తెలంగాణ నేలలోని తెలివిరాల భాగయ్య పూర్వస్ఫూర్తి ఒక పరంపరలో గద్దరన్న వచ్చినాడు. దాన్ని ప్రజానాట్యం అండి ఆటల వరుసు భీనరసింగరావు గారు తెచ్చిన ఆ పద్ధతి నుంచి తర్వాత స్వతసిద్ధంగా తనలో ఉన్న సృజనానికి భావన కళాకారుడు ఇవన్నీ ఒక మాట మా కాదరు గారు యుద్ధనౌకరు కానీ ఆ పరంపరలో ఆయన ఏంటంటే ఆయన బేసికల్ కవి ఆయన. తల్లి కడుపు మీద పిల్ల గట్టివటకు సౌండ్ తక్కువైనది, తల్లి కడుపు మీద పిల్ల వాకినట్టు సింతలేమీ లేక సింధులే సూకింత, అల్లి పిల్లిగా పెరిగి నల సందతి గజ్జలకి, అల్లి పిల్లిగా పెరిగి నల సందతి గోవల సందతిగా, అల్లి పిల్లిగా పెరిగి నల సందతి గోవల సందతిగా, కుసుమ పూలు నూరి పసుపు రాసుకొని, కుసుమ పూలు నూరి పసుపు రాసుకొని పచ్చి ముత్తై అట్లా ఒక్కొక్క పోలిక ప్రకృతి కాళిదాసును కృష్ణదేవరాయలను చదువుకొని రాలే. మౌఖిక సాహిత్యంలోని ప్రజా వర్ణన నేపథ్యాన్ని కూడా గద్దరు పాటలు వస్తుంది. అది బహుశా భీనరసింగరావు గారికి బాగా తెలుసు, మేము మాట్లాడదనుకంటే అయితే ఆయనను చూసి నేను ప్రభావితమైన. ఎందుకంటే నేను పద్యం ఆయన పద్యం రాసుకోవాలనుకుంటుంది, పద్యాలే రాస్తా, పద్యాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. అయితే రాష్ట్రాన్ని ఒక్కసారి గద్దరన్న పాట దేవాయన పిల్లని తర్వాత ఇప్పుడు తెల్ల ఉక్తలు కానీ ఎక్కువ ఒకటే ఆ విరసన సభలో రావిశాస్త్రి గారు రమణారెడ్డి గారు మహానుభావులు అందరూ పాట పాడవని ఇప్పుడు గద్దరన్న బయటకు వచ్చింటే వణుకుతూ నేను పాడలేను ఆయన ముందని మంచి రాష్ట్రపతి అని ఉండే ఏఎఫ్టీయు నాయకుడు ఎహదానికి కావాల్సిందంతా చేస్తాం సిద్ధం చేసి పెట్టి మాయితో బుట్టినో మల్లె పువ్వులే చేసి మాయితో ముట్టుబట్టాలానుతికి మురికంతా ఎల్లాగడికి ముట్టుబట్టాలానుతికి జగదూర్చి దిగా దూర్చి దిష్టి పూసాలు మంత్రసానులయ్యి మన తల్లులు సాకిరి చేస్తే పెరిగి పెద్దగై ప్రతిభ గల్ల మునగాళ్ళు అయినరని ఇంతలో తెత్తి సన్నటి మనిషిని అప్పుడు నేను ఇట్లా ఆడుతున్న ఆకాశంలో మామూలు కిక్కులేదు నాది.